ఉగ్రదేశానికి కష్టాలు మరింత ఎక్కువయ్యాయి ఆర్థికంగా పాకిస్తాన్ క్షీణించిపోతోంది ప్రభుత్వాన్ని నడపడమే కష్టంగా మారుతోంది ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన పాకిస్తాన్లో దుర్భర పరిస్థితులు తలెత్తుతున్నాయి గతంలోనూ అనేక ప్రభుత్వ ఆస్తులు అమ్ముకున్న పాక్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది దేశాన్ని సమస్యల నుంచి బయటపడేసేందుకు విదేశాలకు ఆస్తులు అమ్ముకుంటోంది ఆస్తులు విక్రయించేందుకు ఉన్న అడ్డంకులను తొలగిస్తూ అత్యవసరంగా ఓ ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అన్ని ప్రక్రియలను పక్కన పెట్టి రెగ్యులేటరీ తనిఖీలను సైతం తొలగించింది ఎగవేతదారు అనే ముద్ర పడకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ మీడియా చెబుతోంది ఇంటర్ గవర్నమెంటల్ కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్డినెన్స్ టూ థౌజండ్ ట్వంటీ టూను తాజాగా ఫెడరల్ కేబినెట్ ఆమోదించింది దేశంలోని ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ సంస్థల పేర్లను విదేశాలకు విక్రయించడంపై దాఖలయ్యే పిటిషన్లు విచారించకుండా కోర్టులకు సైతం అవకాశం లేదని అక్కడి మీడియా వెల్లడించింది చమురు గ్యాస్ కంపెనీలు ప్రభుత్వ అధీనంలోని విద్యుత్ కేంద్రాల్లో వాటాను యుఏఈకి విక్రయించేందుకు ఈ అత్యవసర ఆర్డినెన్స్ను తీసుకొచ్చారు సుమారు రెండు బిలియన్ల నుంచి రెండు పాయింట్ ఐదు బిలియన్ల డాలర్లు వీటి ద్వారా పొందాలని భావిస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేసింది గతంలోనూ రుణాలు చెల్లించే స్థితిలో పాకిస్తాన్ లేకపోవడం వల్ల కొత్త రుణాలు ఇచ్చేందుకు యుఏఈ ఈ ఏడాది మే నెలలో తిరస్కరించింది అయితే తమ కంపెనీలు పాక్లో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాలని తెలిపింది మరోవైపు దేశంలోని ఏదైనా సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకు సుమారు నాలుగు వందల రోజుల సమయం పడుతుందని పాకిస్తాన్ ఆర్థిక మంత్రి మిఫ్తాహ్ ఇస్మాయిల్ ఇటీవల పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది అయితే నిధుల సేకరణకు ప్రభుత్వం రోజుల వ్యవధిలోనే ఒప్పందాలు పూర్తి చేయాలని సూచించింది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ నుంచి ఒకటి పాయింట్ పదిహేడు బిలియన్ డాలర్ల రుణాలు పొందడంలో విఫలమైంది ఆర్థిక అంతరాన్ని తగ్గించేందుకు మిత్ర దేశాల నుంచి నాలుగు బిలియన్ డాలర్లు సేకరించాలని ఐఎంఎఫ్ సూచించినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే ఆస్తులను విక్రయించి నిధులు సమీకరించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది అయితే ఈ ఆర్డినెన్స్పై పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి ఇంకా సంతకం చేయకపోవడం గమనార్హం గతంలోనూ పాకిస్తాన్ ప్రభుత్వ ఆస్తులను అమ్ముకుంది జాతీయ రహదారులను సైతం వేలం వేసే స్థాయికి దిగజారింది అయితే పాకిస్తాన్పై విదేశీ రుణాలు చెల్లించాల్సిన బాధ్యత ఉంది సకాలంలో రుణాలు తిరిగి చెల్లించని వారిని ఎగవేతదారులుగా పిలుస్తారు ఒకసారి డిఫాల్టర్గా గుర్తింపు వస్తే ఆ దేశానికి అంతర్జాతీయ స్థాయిలో రేటింగ్ పడిపోతుంది కొత్త రుణాలు పుట్టడం చాలా కష్టమవుతుంది అందుకే పాకిస్తాన్ డిఫాల్టర్గా మారుతుందనే భయాల మధ్య అంతర్జాతీయ పెట్టుబడిదారులు పాకిస్తాన్ ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిన బాండ్లను అమ్ముతున్నారు దీనివల్ల వాణిజ్య లోటు కొంత తగ్గింది కానీ కేవలం ఐఎంఎఫ్ మద్దతు కూడగట్టడం ద్వారానే పరిస్థితుల్లో మార్పులు రావని నిపుణులు భావిస్తున్నారు మరోవైపు పాకిస్తాన్ కరెంట్ ఖాతా లోటు నాలుగు బిలియన్ డాలర్లు ఇలాంటి పరిస్థితి తలెత్తడం పాకిస్తాన్ చరిత్రలోనే మొదటిసారి ఇలాంటి సమయంలో పాకిస్తాన్కు ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకు కొత్త యూరో బ్యాండ్ సౌదీ అరేబియా చైనాల నుంచి సహకారం అవసరమని నిపుణులు చెబుతున్నారు